నర్సయ్య అని 36 సంవత్సరాలు ఉంటాయి. అతని భార్యకి నర్సమ్మ 30 సంవత్సరాలు ఉంటాయి. బతుకు తెరువు కోసం హైదరాబాద్ లో బతుకుతున్నారు. వాళ్ళిద్దరికి ఇద్దరు కూడా ఆడపిల్లలే. వీళ్ళిద్దరు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు సూర్యాపేటలో. పండగ నిమిత్తం పని నిమిత్తం ఇక్కడికి వచ్చి తిరిగి వెళ్తూ బస్సులకు కూడా ఛార్జీకి లేని పరిస్థితుల్లో ఒక ట్రాలీ ఆటో ఎక్కి సూర్యాపేట దగ్గర ప్రమాదానికి గురై భర్త నర్సయ్య ఇతను చనిపోవడం జరిగింది. అదేవిధంగా ఇతని యొక్క భార్య నర్సమ్మ కాళ్ళు చేతులు తల పగిలి ఉస్మానియా హాస్పిటల్ ఉంది. చివరిసారి తన భర్తను చూసుకోవడానికి కూడా రాలేని పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారని చెప్పేసి నాకు తెలిసిన హెల్పింగ్ హ్యాండ్స్ అనే ఒక సంస్థ ప్రతినిధులకి నేను తెలియజేయడంతో దానికి సంబంధించినటువంటి టైటస్, తర్వాత అరుణ్, శివ వీళ్ళందరూ కూడా స్పందించి ఈరోజు వీళ్ళ యొక్క కుటుంబానికి వాళ్ల వంతుగా కొంత సహాయం చేయాలనే ఉద్దేశంతో ఒక 10,000 రూపాయలని వాళ్ళ యొక్క కూతుర్ల పేరు మీద తలా 5,000 పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేయాలని ఒక మంచి ఉద్దేశంతో ఇచ్చారు. వీళ్ళు చాలా దయనీయ పరిస్థితి, అంటే ఇలాంటి వాళ్లకు ఎంత సహాయం చేసినా కూడా తక్కువే. ఇప్పుడు చూస్తే వీళ్ళకి ఇల్లు కూడా లేని పరిస్థితి, చిన్న తడకల్ని అడ్డం పెట్టుకుని బతుకుతున్న పరిస్థితి. కాబట్టి ఈ యొక్క కుటుంబానికి ప్రతి ఒక్కరు కూడా, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చేయూతనిచ్చి ఇలాంటి కష్ట సమయంలో ఆదుకోవడానికి ముందుకు రావాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. Thank you.